వైసీపీ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు కదిరి వైసీపీ అభ్యర్థి మక్బూల్. కదిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కదిరిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామంటున్న మక్బూల్తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి రాజుకునే నేపథ్యంలో అభ్యర్థులు ప్రతి ప్రయోజకంలో నియోజకవర్గంలో ప్రచారాన్ని జోరందుకున్నారు. ప్రస్తుతం మనం కదిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మక్బూల్ గారు ప్రచారం నిర్వహిస్తున్నారు. అతని ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఏమే సమస్యలు దృష్టికొచ్చాయో కనుగొనే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది మీ ప్రచారానికి? స్పందన అయితే చాలా బాగుందండి. వైఎస్ఆర్సీపీకి ప్రజలు జయజలు పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఒకే ఒక మాట చెప్తున్నారు, జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలు పండినాయి. ప్రతి ఒక్కరి నోటి నుంచి వృద్ధాప్య పెన్షన్ కానీ, పిల్లలు అయితే అమ్మఒడి, విద్యాదీవెన, వసతీవెన ఇవే మాట్లాడుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్లో తప్పకుండా 175 తప్పకుండా 170 సీట్లు మేము గెలవబోతున్నాము. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారనేది ఇట్లే స్పష్టమవుతా ఉంది. కదిరి నియోగం ఎర్రగొండ ప్రాంతం, మీరు నియోగానికి కొత్తగా కొత్త అభ్యర్థి ప్రకటించారు, సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు? మీరు ఎమ్మెల్యే అయితే ఎలాంటి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం సమస్యలను చెప్పుకుంటా పోతే ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రతి చోట సమస్యలు అనేటివి ఉంటాయి. ఆ సమస్యలను మేము ఆ టైంలీ మేము తప్పకుండా దాన్ని అధిగమిస్తాము. ఏదైతే ఇది ఇప్పుడు సమ్మర్లో నీటి ఎద్దడి చాలా ప్రతి ఒక్క చోట ఉంది, దానికి మేము ఎక్కడ పోతున్నామో అక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో దాన్ని బోర్వెల్ మేము ఇమ్మీడియట్గా మా తరపు నుంచి ఇంకా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి వేయలేకపోతున్నాము. కాబట్టి ఎన్నికలు అయితేనే మేము ఏమైతే సమస్యలు అనేవి తప్పకుండా మేము తీరుస్తామని వారికి హామీ ఇస్తున్నాము. ప్రజలు కానీ దాన్ని యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు, మా నాయకుడు కానీ అబద్ధాలు చెప్పడు, ఏం చెప్తాడో అది తప్పకుండా నెరవేరుస్తారని. వాళ్ళ క్యాండిడేట్లు కానీ అలాగే ఉన్నారనేది వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే కదిరి నియోజకవర్గంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు వలసలు వెళ్తున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో వలసలను ఆపడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వలసలు ఆపేకి ఇప్పుడు ప్రస్తుతం కదిరి నుంచి చాలామంది బెంగళూరులో, హైదరాబాద్లో అక్కడ ఇక్కడ పోయి తలదాచుకుని ఏమో చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళు ఏ పని మీద అక్కడ పోయినారో ఆ ఇండస్ట్రీస్ మేము కదిరికి తీసుకుని వస్తాం. అది గార్మెంట్ ఇండస్ట్రీ అయితేనేమి, ఇంతకుముందే నేను చెప్పినాను, గార్మెంట్ ఇండస్ట్రీ కోవిడ్ తర్వాత ఐటీ ఇండస్ట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ అయింది. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడి నుంచి చేస్తాం. కాబట్టి వాళ్ళందరినీ తప్పకుండా వాపస్ పిలిపిస్తాం. అలాగే కదిరి ప్రాంతం అంటేనే ముఖ్యంగా వలసలు మహిళలు వేరే దేశాలకు తరలించే కదిరికి ఒక బ్రాండ్ అంబేద్కర్ ఉంది, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? మీరు అధికారం వస్తే మీరు ఏం చేస్తారు? లేదండి, ఇప్పుడు లేదు, అది అదంతా 90స్లో ఉన్నింది. ఇప్పుడైతే చాలా